పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. 200 స్థానాల రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 112 స్థానాలు, బీజేపీకి 106 స్థానాలు వస్తాయని న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఇండియా టుడే ప్రకారం కాంగ్రెస్ 104 నుంచి 122 స్థానాలు సాధిస్తుంది. ఇక బీజేపీ 102 నుంచి 104 స్థానాలు పొందుతాయి, ఇతరులు 4 నుంచి 11 చోట్ల గెలుస్తారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు సంబంధించి చర్చ ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొనడానికి స్టూడియో ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, ఐజేయు మాజీ చైర్మన్. ఇక కాంగ్రెస్ నుంచి అందుబాటులో ఉన్నారు మనకి. రైట్, కాంగ్రెస్ నుంచి అందుబాటులో ఉన్నారు పార్టీ అధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి, రాకేష్ ఉన్నారు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి. రామచంద్రారెడ్డి గారు, సో మీ పేరు మర్చిపోయాను నేను, వెరీ సారీ ఫర్ దాట్. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, సార్ ఏ విధంగా చూడాలి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు? అయితే కొన్ని ఛానల్స్ ఒకలాగా, కొన్ని ఛానల్స్ ఒకలాగా ఇస్తున్న పరిస్థితి అయితే మనం గమనిస్తూ ఉన్నాం. సో ప్రధానంగా ఈ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ వీటిలలో రాజస్థాన్ అందరూ ఊహించింది బీజేపీ పర్యాయం రాదు అన్న భావం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కొద్దిగా కష్టాలు ఉన్నాయని చెప్పి అనుకున్నాము. ఆ రకంగానే కనిపిస్తుంది. ఒక ఛత్తీస్గఢ్ మాత్రం క్లియర్గా బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉన్నట్టు కనిపిస్తుంది. రాజస్థాను పోయే మార్గంలో అధికారాన్ని కోల్పోయే మార్గంలో, మధ్యప్రదేశ్ అట్లాగే కనిపిస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించి అంతా వచ్చిందంతా. తెలంగాణకి ఇవాళ కొన్ని సర్వేలము ఈ రకంగా, కొన్ని సర్వేలు ఆ రకంగా ఇస్తున్నాయి. కానీ పోలింగ్ స్టేషన్లో కనిపించిన తీరు ఏమిటంటే, ఈ బెనిఫిషరీస్ ఉన్నారే ప్రత్యేకంగా ఈ పెన్షన్స్ పొందేవాళ్ళు, ఆడవాళ్ళు, తర్వాత రైతాంగంలో కూడా కొంత మొత్తము అని కానీ కొంత సెక్షన్, మెజారిటీ సెక్షనే సానుకూలంగా ఉందా అన్న భావాలు నాకైతే కనిపించాయి. ఇది ప్రధానంగా కనిపిస్తుంది నాకు. ఇవాళ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు కనిపించినటువంటి ఓపెన్గానే కొంతమంది అయితే ఈసారి అది చంద్రశేఖరరావు ఇచ్చాడనా లేకపోతే ఈ పోతాయనే భయమా, ఏదైనా వాళ్ళలో మాత్రం కొంత అనుమానాలకు ఈయన ఇచ్చాడు కదా అనే భావంతో ఉండొచ్చు. పోతాయి వాళ్ళు వస్తే, కూటమి వస్తే అంటే చంద్రశేఖరరావు గారు చెప్పిన మాటకి విలువ ఇచ్చారు ఏంటో తెలియదు, కానీ కొంత సానుకూలత కనిపించింది. అవే పూర్తిగా సంక్షేమ పథకాల ఆధారంగానే ఈరోజు ఓటింగ్ జరిగిందంటారు. కొంత ఉంది. అన్నింటికన్నా భయానకమైంది రానున్న ఎన్నికలు. ఇక ఎన్నికలు అంటే ఏ రకంగా ఉంటాయో చాలా భయానకమైన స్థితి. ఊళ్ళల్లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఏమిటి ఈ తెలంగాణలో ఏం జరగబోతుంది, మళ్ళీ ఎన్నికలంటే ఏమిటి వాతావరణం? కోట్లు ఇంతకుముందు గోదావరి, ఆంధ్ర ప్రాంతాల్లో ప్రత్యేకంగా గుంటూరు, కృష్ణ గోదావరి జిల్లాలు ఒకటి రెండు కాన్స్టిట్యున్సీలో ప్రకాశానికి పరిమితమైనటువంటి, ఇవాళ 15-20 కోట్ల రూపాయలు ఖర్చు చేసే వాళ్ళు వచ్చారంటే నాకైతే ఈ ఎన్నికలు ఇంకా అనవసరము అనే భావంలో ఉన్నాను. ఏమిటి, ఏ పద్ధతిలో పోతున్నారు? ఎన్నికల కమిషను ఉన్నది, యంత్రాంగము ఉంది, పోలీస్ యంత్రాంగం అంతా ఈ కాలంలో పూర్తిగా ఎన్నికల కమిషను ఆధ్వర్యంలో నడుస్తుంది. పట్టుకునేది 130, 160, 200 కోట్లు. నా అంచనా ప్రకారం అయితే కనీసంగా 8-10 వేల కోట్ల రూపాయలు పారబోశారు ఎన్నికల కొరకు. 10 వేల కోట్ల రూపాయలు పారబోశారు. దాంట్లో ఎవరి శాతం ఎంత అంటే, సహజంగా అధికార పార్టీ అన్ని హంగులతో ఉంది కాబట్టి
దాంట్లో ముందుంది. కానీ ఏమైనా ఈ తీరు ఎక్కడికి పోతుంది, ఏదైతే మనం కోరుకుంటున్నామో వద్దంటున్నామో, మందు యథేచ్ఛగా సాయంత్రము, డబ్బులు కొద్దిగా చాటుగా, కొద్దిగా ఏ రకంగా ఇస్తే, ప్రత్యర్థులు పట్టుకోకపోతే ఇద్దరు పంచుకుందామంటే వాళ్ళు 500 ఇస్తే 1000 ఇస్తే 1500 ఇస్తే 2000, ఇది ఎక్కడికి దారితీస్తుందో కూడా మనకు చర్చించాల్సినటువంటి అంశం ఉంది. ఎస్ రైట్ రామచంద్ర రెడ్డి గారు, సో పోస్ట్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తూ ఉంటే మిగతా రాష్ట్రాల్లో కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నా కూడా తెలంగాణలో అటు ఇటుగానే ఫలితాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి, ఏం చెప్తారు? సరే, ఎగ్జిట్ పోల్స్ అనేవి మన యొక్క ఆత్మ సంతృప్తి కోసం చేసేవి, కాకపోతే దానికంటే ముందర మేము ఒకటి నమ్మేది ఒకటి ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏ పథకాలని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసింది, దానితో ఎంత పర్సంటేజ్ పబ్లిక్ లబ్ధి పొందినరు, ఈ మేము ఈ మధ్యకాలంలో ఈ పథకాల యొక్క ఏది అమలు గురించి కానివ్వండి, రాష్ట్రం ఉన్న ఆర్థిక స్థితి, రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలు, నిరంకుశ విధానాలని ఉదాహరణలతో సహా చేసి తెలంగాణలో అధికార పార్టీ మార్పు యొక్క ఆవశ్యకతను మేము వివరించడం, దానికి డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తెలుసుకొని తెలంగాణ సమాజం ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటేస్తుంది, మేము గెలుస్తూ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్లో మేము ఉన్నాం. ఇంకొకటి, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, వాస్తవానికి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఈ రాజకీయాలు భవిష్యత్తులో ఎటువంటి విధంగా రూపుచెందబోతున్నాయి అన్నది కూడా మనం ఆలోచించాలి. 10,000 crore to 8,000 crore అనేది ఆశ్చర్యం కాదు, వాస్తవం అది. ఎవరైనా ఇదివరకు 1 crore rupees ఖర్చు పెట్టినట్టే అబ్బా అని చెప్పేసి అనుకునే పరిస్థితిలో ఇవాళ మినిమం 10 crore చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నేనేమనేది అంటే, మన దగ్గర ఉన్నటువంటి లోపభూయిష్ట విధానాలు, ఎలక్షన్ కమిషన్ యొక్క అసమర్థత, ఎలక్షన్ కమిషన్ కేవలం నామమాత్రంగా మాత్రం మమ అనిపించేసి ఒక కట్అవుట్ పెట్టేసి దాన్ని మించి ఖర్చు చేయొద్దు అంటున్నారు, కానీ అక్కడ ఉండే ఆఫీసర్లందరికీ తెలుసు ఎంత ఖర్చు అవుతుందని, అక్కడ మనం చెక్ చేసే పోలీసు వాళ్ళకి తెలుసు ఎన్ని డబ్బులు దొరికినాయి, ఎన్ని డబ్బులు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇర్రెస్పెక్టివ్, ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు కొంచెం నిబద్ధతతో కానివ్వండి, కొంచెము పద్ధతి ప్రకారం ఉండే రాజకీయ నాయకులు అయితే అటు పెట్టకుండా ఉండలేకపోతే ఓడిపోతారు, పెడితేనేమో వాళ్ళు కన్విన్స్ చేసుకోలేకపోతారు. తప్పదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనిషికి స్వార్థం ఉంటుంది, నేనున్నా నేనే సచ్యులను సచ్యరచందను అనుకుంటా, అనుకున్న తర్వాత ఈ పరిస్థితులకు తగ్గట్లు కనుక నేను చేయకపోతే రాజకీయాలకు దూరంగా ఉండాలి, కానీ అట్లా ఉండలేము. అటువంటి పరిస్థితులలో ఏంటంటే నలిగిపోయి చివరికి ఈ అవినీతి అంటే ఈ డబ్బు కోసం ఎంత చర్చించుకున్నా కూడా, సో డబ్బు తర్వాత ఒక కామన్ సెన్స్ తోనే ప్రతి పౌరుడు ఓటేస్తాడు అనేది మాత్రం ప్రతిసారి నిరూపణ అవుతూనే ఉంటుంది. సో ఏం చెప్తారు, ఈ రోజు సంక్షేమ ఫలితాల ఆధారంగానే కొంత ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటింగ్ జరిగిందని శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు, మీరేం చెప్తారు? ఎస్, అంటే సంక్షేమ పథకాలు అంటే ఉదాహరణకి ఒక పెన్షన్ తీసుకుందాం, ఒక కుటుంబంలో ఇద్దరికి ఇచ్చేది, దాన్ని ఒకళ్ళకి పరిమితం చేసి ఆ ఇద్దరు డబ్బులను కలిపి ఒకళ్ళకే ఇస్తున్నారు. ఆ విధంగా ఇవ్వటంతో ఇవ్వటం కంటే ఆ ఇచ్చే పెన్షన్ ఒకవేళ మేము ఇచ్చే ఇంతకుముందు ఇచ్చేదానికి డబుల్ చేసుకొని ఇద్దరికి ఇచ్చిన డబుల్ చేసింది ఉంచి ఇద్దరికి ఇచ్చినట్లయితే సరే సంక్షేమ పథకాలు మంచి బ్రహ్మాండంగా అందినాయి అని చెప్పేసి మనం చెప్పుకోవటానికి ఉండు. ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్దారులు ఎంతమంది, ఈ రోజు ఉన్నటువంటి పెన్షన్దారులు ఎంతమంది అని లెక్క తీసినట్లయితే తెలిసిపోతుంది. ఇంకొకటి, ఇప్పుడు అంటే ఒక ఉదాహరణలు కూడా చెప్పాల్సి వస్తుంది. మొన్న రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన అన్నారు, ప్రక్షాళనలో ఏం చేశారు, అక్కడ ఉన్న భూమి అంతా టోటల్గా 1954 పహానికి సరిపోతుందా లేదా, అయ్యా దానికి ఎక్సెస్ అవుతుందా ఉన్నటువంటి ఎంట్రీలు దాన్ని చూసి డబ్బులు పంచడానికి మాత్రమే ప్రక్షాళన చేశారు తప్పితే అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ హోల్డింగ్ ఎక్కడ ఉన్నది, ఆ సర్వే నెంబర్లో ఉన్నాడా లేడా, ఇప్పుడు ఇలా ఫిజికల్ పొజిషన్ అంటే ఈ టెక్నికాలిటీస్ లేకుండా కేవలం ఒక మనీ సర్క్యులేట్ చేసి ప్రసన్నం చేసుకోవటానికి రైతుల్ని చేశారు. దాంతో కౌలు రైతులు పోయినారు, పోడు రైతులు పోయినారు, దాదాపు 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు, 9 లక్షల మంది పోడు రైతులు ఉన్నారు, మొత్తం కలిపి 23 లక్షల మందిని ఇగ్నోర్ చేశారు, కౌలు చట్టాన్ని కూడా ఇగ్నోర్ చేశారు. అయితే ఈసారి మేము చెప్పింది ఏంటంటే, ఈ 14 లక్షల మందిని 9 లక్షల మందిని కూడా కలుపుకుంటూ మేము కౌలు రైతు చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తాము, దానికి తోడు ఇంతకు ముందున్నటువంటి అంటే 1 లక్ష రూపాయలని 2 లక్షలు ఏకకాలంలో చేస్తామని చెప్పి షార్ట్ చేసినాం. సరే దాన్ని పబ్లిక్ అప్రిషియేట్ చేస్తారా చేయరా అన్న దాన్ని మేము ఆలోచించినట్లయితే డెఫినెట్లీ లబ్ధి పొందుతున్నారు అని అంటే, ఇటు కౌలు రైతులు మాకు యాడ్ అవుతారు, పోడు వాళ్ళు యాడ్ అవుతారు, అదేవిధంగా రైతులు కూడా ఏకకాలం ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈనాటికి కూడా 17,000 crore రుణమాఫీకి 17,000 crore ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఈ రోజు కూడా బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నాయి కాబట్టి
ఖచ్చితంగా కూడా రైతులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకు ముందు 1 లక్ష రూపాయలని ఏకకాలంలో రుణమాఫీ చేసింది, ఈసారి 2 లక్షలు అనేది కాబట్టి ఇచ్చిన ప్రామిస్. ఫలితాలు చూస్తే, టైమ్స్ నౌ సర్వే చూస్తే టీఆర్ఎస్ 66 స్థానాలు, మహాకూటమికి 37 స్థానాలు ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. ఇక సిఎన్ఎన్ సర్వే కూడా టీఆర్ఎస్ 50 నుంచి 65 స్థానాల వరకు ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ మహాకూటమి కూడా, సో ఇక్కడ కొంత క్లారిటీ లేని పరిస్థితి అయితే మనం చూడొచ్చు, 38 నుంచి 52 వరకు చెప్తూ ఉంది. సో ఈ ఫలితాలపై ఏం చెప్తారు? ప్రస్తుత పరిస్థితులలో ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవడు ఈపును వాడు సరుచుకున్నట్లే ఉంది, శబ్బాష్ అని చెప్పేసి. దాంతో పెద్ద కొరిగేది లేదు, వచ్చేది లేదు. ఐ ఫీల్ ఓకే, మనకు మనం శబ్బాష్ శబ్బాష్ అని కొట్టుకుంటాం అన్నట్టు, అదొక తృప్తి. ఓకే, కాబట్టి ఇది కాదు, ఇంకొక 4 రోజులు అయితే విషయం తెలిసిపోతుంది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నా, ఈ రోజు తెలంగాణ సమాజంలో ప్రజలకి ఒనగూరినటువంటి లబ్ధి ఏంది? దేనికి సంతోషపడి ఓట్లేస్తారు? అన్ని పార్టీలు డబ్బులు ఇచ్చినాయి, ఇక్కడ బ్యాలెన్స్ చూసుకుంటారు కదా, ఎవరు ఏదో ఒకటి చేశారని. మేము ఒకటే అన్నాము, నియంతృత్వ విధానాలు ఉన్నాయి నాయన, రేపు ఇట్లనే ఉంటే ఆగమైపోతాం అన్నాము. 2,30,000 కోట్లు ఉంది అప్పు అన్నాము. అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని ఓట్లు వేసినట్టయితే ప్రమాణమైనటువంటి పాలన తెలంగాణలో వస్తుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకున్నారని చెప్పేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత ప్రేమేందర్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. కొంత ఉత్తరాది రాష్ట్రాల ఛానళ్ల సర్వేలు, దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల సర్వేల విషయంలో కొంత ఫెయిల్యూర్ అవుతున్నాయి, ఇది కర్ణాటక ఎగ్జాంపుల్. న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. ప్రేమేందర్ రెడ్డి గారు, సో ఏం చెప్తారు, కొంత తెలంగాణ రాష్ట్రంలో పథకాల ఆధారంగానే ఎన్నికలు జరిగినాయని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, కానీ నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగినాయని కాంగ్రెస్ పార్టీ అంటోంది, మీరేం చెప్తారు? ఇప్పుడు ఇంకా పూర్తి రిజల్ట్స్ రాలేదు, జస్ట్ ఇవి ట్రెండ్స్ అయితే. ఇందులో పూర్తి అబద్ధాలు ఉన్నాయని చెప్పలేము, కానీ అక్యురేషన్ ఉంది అని కూడా చెప్పలేము. ఎందుకంటే గత అనుభవాలు, ఢిల్లీలో జరిగిన యొక్క ఎన్నికల్లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్ సర్వే వేరు, ఎగ్జిట్ పోల్స్ కూడా ఊహకందని విధంగా వచ్చినాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో బీజేపీ అంత మెజార్టీ 325 వస్తుందని ఏ ఛానల్ చెప్పలే. 200 కంటే అక్కడే ఆగిపోయి 160 ఇట్లా హంగని ఎవ్వరూ చెప్పలేకపోయారు. అట్లనే ఈవెన్ కర్ణాటక ఎలక్షన్స్లో కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏర్పడుతుందని కూడా చాలా తక్కువ బీజేపీని ఎగ్జిట్ పోల్స్లో కూడా. కాబట్టి దీంట్లో డిఫరెన్స్ ఉంది. అయితే ఇప్పుడు మనకి ఎక్కడ కూడా లైట్ చేంజెస్ే కనిపిస్తున్నాయి, కాబట్టి ఇది రియల్ కౌంటింగ్కి వచ్చేవరకు ఎటైనా కావచ్చు, ఏ రాష్ట్రంలోనైనా ఎటైనా కావచ్చు. కాబట్టి ఇవాళ తెలంగాణలో సైతం ఇవాళ క్లియర్ కట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఒక ఆశాభావం కొంతమంది, అది అది ముందు నుంచి కూడా ఉంది. అది ఇప్పుడు ఏమో ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు కూడా అలాంటిది ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ కూడా అట్లే ఉండే, ఇప్పుడు అట్లే ఉంది. అదేవిధంగా మహాకూటమి ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని చేసినా మరి ఆఖరికి చంద్రబాబు నాయుడు ఫోటో కూడా తీసేసుకున్నారంటే అది ఒక రకంగా అంటే బుమరాంగ్ అయిపోయిందనే ఫీలింగ్స్లో కూడా వాళ్ళు ఉన్నారు. ముందేమో మహాకూటమి వలన చాలా బెనిఫిట్ అయిపోతాం అనుకున్నారు, చివరి మూమెంట్లో అయ్యో అది దానివల్ల నష్టపోతున్నామని అనుకున్నారు. అంటే ఈ అంటే ఇది దాన్నే ప్రతిబింబిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ కూడా. కొన్ని దగ్గరికి వచ్చినాయని, కొన్ని కొద్దిగా టీఆర్ఎస్ మొగ్గులో ఉందని, అసలు బీజేపీ కూడా లాస్ట్ టైం కంటే ఎక్కువ సీట్లు గెలవబోతుంది, ఎక్కువ ఓట్లు గెలవబోతుంది, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి రియల్ యొక్క మనకు రిజల్ట్స్ కనుక 11th నాడు టోటల్ క్లారిటీ వస్తుంది. అయితే ఏది ఏమైనా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం. ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితికి వాళ్ళు 30 మందిని కలుపుకున్నారు, 93 సీట్లు వస్తాయని ఎవరు చెప్తలేరు. సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఏదైతే 10 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏమేమి చేసిండో ఇప్పుడు ఇంకా వాటి నుంచి నేర్చుకున్నట్టు ఏం కనిపించలేదు. ఏదో జిమ్మిక్కులు చేసి అది చేసి ఇది చేసి ఏదో ఎన్నిక ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మీరు చెప్తున్నా చెప్పలేదు. అంటే నేనేమి అది టోటల్ కరెక్ట్ అని అంటలేను, ఇది ఫ్రమ్ ది బిగినింగ్ ఇలాంటి అదే ఉంది అంటున్నా. మీ ప్రీ పోల్ సర్వేస్ కూడా అలానే ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా అలానే ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా టోటల్ క్లియర్ ఏమి లేదంటున్నా. కాబట్టి నాకు అప్పటికి ఇప్పటికి కూడా కొంత హంగ్ ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి, హంగ్ దిశగా కూడా సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్ చూడాలి. అయితే దాని అర్థమేంది, హంగ్ ఏర్పడ్డా లైట్ మెజార్టీతోని ఓడిపోయినా లైట్ మెజార్టీతో వచ్చినా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టే కదా. ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే 93 సీట్లకు వెళ్ళారు కదా. నేననేది బీజేపీ డెఫినెట్లీ ఇవ్వాలి, కాకపోతే రేపు ఇప్పుడు బిగినింగ్, దిస్ ఇస్ బిగినింగ్. బీజేపీ తెలంగాణలో ఇంతకాలం
తొక్కివేయబడి అణిచివేయబడి ఉంది. తెలుగుదేశం కారణంగా కావచ్చు, మరొక కారణంగా కావచ్చు. ఇవాళ ఒక స్వేచ్ఛ సంఖ్యలు తగ్గిపోయిన ఒక పార్టీగా ఇవాళ ముందుకు వస్తున్నది. ఇవాళనే సీట్లు గెలవకపోవచ్చు, ఇవాళ 119 సీట్లలో పోటీ చేయడం కానీ లేకపోతే ఇవాళ బ్రహ్మాండమైన ప్రచారం నిర్వహించడం కానీ ప్రజల దగ్గరికి చేరుకోవడం కానీ వస్తున్న ఒక ఓట్లు సీట్లు ఇవన్నీ దాన్ని ప్రతిబింబిస్తున్నది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ నేననేది ఇక్కడ ఒక దగ్గరే కాదు, దేశవ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ఇప్పుడు 5 సార్లు 6 సార్లు కూడా బీజేపీని గెలిపిస్తున్నారంటే బీజేపీలో సంథింగ్ ఈజ్ స్పెషల్, సంథింగ్ ఈజ్ ప్రజల సేవ ఉంది అనేది దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే మనకు నచ్చినా నచ్చకున్నా బీజేపీ సిద్ధాంతంతో అంగీకరించని వాళ్ళు కూడా బీజేపీ సేవే చేయకపోతే ప్రజలు ఒకసారి గెలిపిస్తారు, 2 సార్లు గెలిపిస్తారు, 3 సార్లు 4 సార్లు 5 6 సార్లు గుజరాత్లో ఎలా గెలిపిస్తారు? కాబట్టి అందులో సేవాభావం ఉంది అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు చేసే తప్పులు కూడా బీజేపీ చేయొచ్చు కానీ తక్కువ చేస్తున్నది అనేది దాని అర్థం, మిగతా వాళ్ళు అంతా చేయడం లేదనేది. కాబట్టి ఆ యొక్క ధోరణి వల్ల తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ప్రారంభమైంది. బహుశా అది ఇంకే స్థాయిలో ఉంటుందో అసలు రియల్ రిజల్ట్స్ వచ్చినాక తెలుస్తుంది. మేము